ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న జగనన్న అమ్మఒడి రెండో విడత కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. గుంటూరు నగరంలోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత, రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, కలెక్టర్ సామ్యూల్ ఆనంద్ కుమార్, జేసీ ప్రశాంతి, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా, పశ్చిమ ఎమ్మెల్యే మద్దాలి గిరిధర్లు పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హోంమంత్రి సుచరిత మాట్లాడుతూ, సీఎం జగన్ పాదయాత్ర చేసినప్పుడు చాలా మంది చిన్నారులు పాఠశాలలకు వెళ్లకుండా బాల కార్మికులుగా పనిచేయడాన్ని జగన్ గమనించారన్నారు. పిల్లలందరూ ఎందుకు చదువుకోలేక పోతున్నారన్న విషయంపై దృష్టి సారించిన సీఎం జగన్, చదువుకోలేకపోవడానికి ఆర్థిక సమస్యలే కారణమని గుర్తించి ప్రతి పిల్లవాడు చదవాలన్న సంకల్పంతో అమ్మఒడి పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ పథకంలో భాగంగా ప్రతి సంవత్సరం 14,000 రూపాయలు తల్లి అకౌంట్ కు జమ చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ లక్ష్మణ్ రావు, వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అధ్యక్షులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షులు పాదర్తి రమేష్ గాంధీ, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. మన రాష్ట్రంలో మనం చదువులో అక్షరాస్యతలో వెనుకబడి ఉండడం అవన్నీ కూడా మనకు తెలియజేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారు సుదీర్ఘ పాదయాత్ర చేసినప్పుడు చాలామంది చిన్నారులు పాఠశాలకు వెళ్లకుండా బాలకార్మికులుగా ఉండి మరి విద్యలో వెనుకబడి ఉన్నటువంటి కారణాలన్నీ కూడా గమనించి మరి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్యకు మూలాలను వెతికి ఈరోజు పిల్లలందరూ ఎందుకు చదువుకోలేకపోతున్నారు అని వారు ఆలోచన చేసి దాన్ని మరి ప్రతి ఒక్క తల్లి చదివించుకోలేకపోవడానికి ఆర్థిక సమస్యలు మూల కారణం. మరి అందరి తల్లులకు వారి బిడ్డలను చదివించుకోవడానికి మనం ఈ అమ్మఒడి కార్యక్రమం ద్వారా 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టి మరి ఈరోజు చదువుకునేటువంటి విద్యార్థి విద్యార్థులందరికీ కూడా అమ్మఒడి అమలు చేస్తూ ఉన్నటువంటి గొప్ప మనసున్న వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి గారు. కేవలం ఈరోజు డబ్బులు ఇచ్చి అమ్మఒడి ద్వారా ఇవ్వడమే కాకుండా మరి పిల్లలు ఎందుకు డ్రాప్అవుట్స్గా మిగిలిపోతున్నారు అంటే మరి ఇందాక చెప్పినట్లుగా ఆడపిల్లలు స్కూళ్ళల్లోకి వెళ్తే వాళ్లకు కనీస మౌలిక వసతులు లేక టాయిలెట్స్ కూడా సదుపాయం లేనటువంటి పరిస్థితుల్లో మరి చాలామంది విద్యార్థినులు డ్రాప్అవుట్స్గా ఉన్నారని గమనించి మరి ఈరోజు మనకు నాడు నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలు రూపురేఖలు మారుస్తూ ఈరోజు కనీస మౌలిక సదుపాయాలు మనకు పాఠశాలల్లో కల్పిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకంతే తెలుసు. మరి అంతేగాక గతంలో మనకు ఏ ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజనం గురించి ఆలోచన చేసినటువంటి దాఖలలు, కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు పిల్లలు కేవలం ఏదో భోజనం పెడుతున్నాము దాన్ని పెట్టేసి వదిలేసేది కాకుండా వాళ్ళు ఇష్టంగా తినాలి, వాళ్ళు ఆరోగ్యంగా ఎదగాలి అని చెప్పి మరి వారే స్వయంగా కూర్చొని మెనూ కూడా తయారు చేసి ఈరోజు మనకు మంచి ఆహారాన్ని మధ్యాహ్న భోజనం కింద ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా మనకు తెలుసు. మనం చూస్తే చాలామంది పిల్లలు వాళ్ళకి పుస్తకాలు లేకపోతే మరి పుస్తకాలు కొనించమంటే కొనించేటువంటి స్తోమత లేనటువంటి తల్లిదండ్రులు ఉండేవాళ్ళు. మరి స్కూల్కి వెళ్తే పుస్తకం తీసుకురాలేదని చెప్పేసి టీచర్ గారు కొడతారనే ఒక భయంతో వాళ్ళు వెళ్లకుండా స్కూల్కి వెళ్తున్నామని చెప్పి అక్కడక్కడ తిరిగి మళ్ళీ సాయంత్రం టైం అయిపోగానే ఇంటికి చేరేటువంటి పిల్లలు కూడా చాలామంది ఉంటారు. అది కారణం ఏంటంటే అక్కడ ఇంట్లోనేమో ఆర్థిక పరిస్థితి సహకరించదు, స్కూల్కి వెళ్తేనేమో మరి పుస్తకం రాలేదని మరి టీచర్ గారు కొడతారేమో అని ఒక భయం ఉంటుంది. అలాంటి కారణాలు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచించి ఈరోజు మనకు జగనన్న విద్యా కానుక ద్వారా మనకు పుస్తకాలు, బ్యాగ్స్, షూజ్, యూనిఫామ్స్ ఇచ్చి మళ్ళీ యూనిఫామ్ను మనం కుట్టించుకోలేమో అని చెప్పి ఆ కుట్టుమూలి కూడా మనకి ఇచ్చినటువంటి ఎంత మనసున్న ముఖ్యమంత్రి కాకపోతే అంత సూక్ష్మంగా ఆలోచించి ఈరోజు మనకు ఒక గొప్ప కార్యక్రమాలు ఇస్తారన్నది మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఏదైనా సమాజం అభివృద్ధి చెందాలంటే కేవలం చదువుతోనే అభివృద్ధి చెందుతుంది కాబట్టి మనకి సంపూర్ణ అక్షరాస్యత సాధించాలి, ప్రతి ఒక్క పిల్లవాడు చదువుకోవాలి అని ఒక గొప్ప మనసుతో ఈరోజు గతంలో ఎప్పుడూ లేని విధంగా
విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ మరి ఎప్పుడైనా మనకు ఒక పాఠశాల అదనంగా ఒక క్లాస్ రూమ్ కావాలంటే మనం ఎదురు చూసేటువంటి పరిస్థితి సంవత్సరాల తరబడి కానీ ఈరోజు మన పాఠశాలల రూపురేఖలు సమూలంగా మార్చివేస్తూ మరి మనకు ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవడం అంటే ఒక గొప్ప ప్రక్రియగా మార్చి మరి ఈ సంవత్సరం దాదాపు 2,50,000 మంది ఈరోజు ప్రభుత్వ పాఠశాలల్లోకి వచ్చారంటే అది నిజంగా ఎంత గొప్ప విషయం అన్నది మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఈ మధ్య కాలంలో ఒక గ్రామానికి వెళ్ళినప్పుడు ఒక తల్లి చెప్తా ఉంది, అమ్మ మా ఈ సంవత్సరం తీసుకొచ్చుకొని మా పిల్లని గవర్నమెంట్ స్కూల్లో చేర్పించాం, కారణం ఏంటంటే అక్కడ మధ్యాహ్నం పెట్టేటువంటి భోజనం చాలా బాగుంది అందుకే మేము గవర్నమెంట్. ఈరోజు నేను ఒక పిల్ల తల్లిగా మీ అందరి ముందు చిన్న సందేశం ఇవ్వాలనుకుంటున్నాను. జగనన్న అమ్మ ఒడి పథకంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల చదువు మాత్రమే కాదు అమ్మలకి భరోసా. ఇది అమ్మలకి చాలా పెద్ద భరోసా. ఎంత పెద్ద భరోసా అంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి వాళ్ళకున్న దిగులు ఏదైతే ఉందో దాన్ని దూరం చేసేటువంటి భరోసా. దీన్ని మనమందరం సద్వినియోగపరచుకోవడానికి రెడీగా ఉండాలి. ఎందుకంటే పిల్లలు మన వాళ్ళు, వాళ్ళ చదువు వల్ల లబ్ధి పొందేది మనం, కానీ దీని గురించి పూర్తి ప్రణాళిక తయారు చేసింది మన పెద్దలు. వాళ్ళే మన పిల్లల భవిష్యత్తు గురించి ఇంతగా ఆలోచించేటప్పుడు మన రక్తం పంచుకు పుట్టిన పిల్లల గురించి మనం ఎంత ఆలోచించాలి? వాళ్ళ భవిష్యత్తు గురించి మనం ఇప్పటివరకు కలలు మాత్రమే కన్నాం, కానీ ఆ కళలను సాకారం చేసుకునేటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క తొలి మహిళా హోంమంత్రి వర్యులు శ్రీమతి మేకతోటి సుచరిత గారి గారికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి మరియు సభను ఆహ్వానించిన పెద్దలందరికీ నా నమస్కారం. ఈ రోజు మనమందరం ఇక్కడ ఒక మహా అద్భుత పథక పంపిణీ కార్యక్రమానికి హాజరయ్యాం. మాట తప్పని మనం తిప్పని మనసున్న మహారాజు ఎప్పటికీ తలదించని కొలమసింహం, ఎన్ని కష్టాలైన చిరునవ్వుతో ఎదుర్కొనే మేరు నగతీరుడు మా జగన్ మామయ్య అమ్మఒడితో మాతృమూర్తుల కన్నీరు తుడిచి వారి యొక్క కలలను సాకారం చేసిన మానవతామూర్తి. ప్రతి తల్లి తన బిడ్డలు బాగా చదువుకోవాలని, పెద్ద పెద్ద పదవులను అధిష్ఠించాలని కోరుకుంటుంది. ఆ కలలను సాకారం చేయడానికి మా జగన్ మామయ్య చెల్లెమ్మ నేనున్నాను అంటూ అమ్మఒడి పథకం ప్రారంభించారు. ఈ పథకం ద్వారా తమ ఆనందం ఎంత ఆనందంగా ఉన్నాము. ఈ రోజు మన మాటల్లో మన మొహంలో కనబడుతుంది ఇంత ఆనందము. ఈ రోజు జగనన్న మన కోసం ఇంత ఆలోచిస్తున్నారు. స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అంటే ఒకప్పుడు చిన్న చూపు చూసేవారు, కానీ ఈ రోజు నాడు నేడు ప్రోగ్రామ్ ద్వారా ఎంత అభివృద్ధి చెందిందో. ప్రైవేట్ స్కూల్స్ కి ధీటుగా మనల్ని స్కూల్స్ రెడీ చేసినందుకు, మా పిల్లల కోసం మీరు ఇంత ఆలోచిస్తున్నందుకు జగన్ అన్నారే అంటాం. ఏ రోజు కూడా సీఎం అని మేము అనుకోవట్లేదు, ఎందుకంటే మన ఇంట్లో మన అన్న ఎలా మన కోసం ఆలోచిస్తారో ఈ రోజు మన కోసం అంత ఆలోచిస్తున్నారు. అదే విధంగా చదువుతో పాటు పిల్లలకు ఆరోగ్యం ఉండాలి, వాళ్ళు మంచి పోషకాహారం తీసుకుంటేనే కదా వాళ్ళు రేపు సమాజం బయటికి బాగా ఎదగగలుగుతారు, ఆరోగ్యంగా ఉండగలుగుతారు అనేసి మరి గోరుముక్త పథకం ద్వారా ఎంతో మంచి ఆహారాన్ని అందిస్తున్నందుకు జగనన్న మళ్ళొకసారి వందనాలు. అలాగే మరి ఈ రోజు ఈ కార్యక్రమం చేస్తున్న అమ్మ బడి, ఈ రోజు మా రోజుల్లో చదువుకోవాలంటే చాలా కష్టంగా ఉండేది. నేను 5వ తరగతి చదువుకున్నాను, ఎందుకంటే ఆ తర్వాత స్కూల్స్ వెళ్ళాలంటే నేను చాలా దూరం వెళ్ళాల్సి వచ్చేది. కానీ ఈ రోజు గవర్నమెంట్ స్కూల్స్ ఎంత మనకు అభివృద్ధి చెందుతున్నాయంటే, ఈ రోజు ఇంగ్లీష్ మీడియం కూడా మన స్కూల్ పెట్టారు. మనం ఎన్నో డబ్బులు పెట్టి ప్రైవేట్ స్కూల్స్ లో చదివించుకుంటున్నాం పిల్లల్ని మనం, ఆ ర్యాంకులు ఈ ర్యాంకులు అంటారు, కానీ అదే ఇది ఈ రోజు ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ దిట్టుగా మన స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం పెట్టారు. ఆ ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ఏంటంటే పిల్లలందరూ భవిష్యత్తులో ఏ దేశం వెళ్ళినా కానీ మన పిల్లలు భౌతికగలుగుతారు.